నమస్తే, నేను మీ వాసుదేవన్. ఒక సర్వే లేకపోతే ఒక 10 సర్వేలు, జాతీయ స్థాయిలో సర్వేలు లేకపోతే కాంక్లేవ్లు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలను పొగిడేయటం, పాలకపక్షాలని భుజాన్ని వేసుకుని తిప్పేయటం, ఇలా అని చెప్పేసి ఒక సెక్షన్ వీడియో రాస్తుంది. అసలు ఏపీలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద వ్యతిరేకత వెల్లువెత్తిందా? ఫీల్డ్ లెవెల్లో ఏపీలో చాలా దగ్గర సంబంధాలుండి అన్ని జిల్లాల నుంచి అధ్యయనం చేయించుకొని తెప్పించుకున్న సమాచారంతో మన ముందున్నారు అనగాని రామప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రామప్రసాద్ గారు. నమస్తే. సో నేరుగా వచ్చేద్దాం టాపిక్లోకి. హార్డ్లీ వీఆర్ లెఫ్ట్ విత్ సమ్ 40 to 50 డేస్. ఒక 15-16 సర్వేలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గాను, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు హోంమంత్రి గాను కేబినెట్ ఏర్పడబోతోంది. పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చారు, కానీ అన్ని పోర్ట్ఫోలియోలు మనం చదవలేం కాబట్టి ఇప్పుడు చెప్పలేం కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక 2-3 దేవాదాయ శాఖ, జౌళి శాఖ ఇలాంటివి వాళ్ళు ఒక 24 గాను ఒక 20 గెలుస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పి. మీకేమనిపిస్తుంది సార్, అంటే మీరు ఫీల్డ్లో ఏపీలో ఎక్స్టెన్సివ్గా మీరు టూర్ చేస్తుంటారు కదా, ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో నిజాలు మాట్లాడితే కోవట్లని చెప్పేసి ఒక గుడ్డగాల్చి మోహన పడేసే పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చి గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసిన పరిస్థితి అక్కడ కనపడతలేదు. ఇప్పటివరకు గత 5 సంవత్సరాలుగా సంక్షేమంలో మెయిన్గా వృద్ధులకి, మా గ్రామానికి రాజుపేట అనే గ్రామం 3 కిలోమీటర్లు ఉంటుందండి, అక్కడి నుంచి వచ్చి పెన్షన్ తీసుకునేవాళ్ళు, నేను అంత బైక్ వేసుకున్నట్లయితే వాళ్ళని కూడా ఎక్కించుకుని తీసుకొచ్చేవాడిని పాపం పెద్దవాళ్ళు అని చెప్పేసి. కృష్ణా జిల్లాలో అలాంటి పరిస్థితి ఈ రోజున లేదు. గత 5 సంవత్సరాలుగా తెల్లవారుజామున 5 గంటలకు 1వ తారీఖుని పెన్షన్ ఇచ్చే పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ మాట నేను చెప్పాను కూడా జగన్ కోవట్ అంటారు. కోవట్టే మరి మీరు అదే చెబుతున్నా కదా, ఉన్న వాస్తవం నేను అనబట్టే మీరు ఆ కుర్చీలో కూర్చొని ఆ మాట చెప్తున్నాను. నేను ఆ ప్రాక్టికల్గా ఆ రోజున వృద్ధులు పడ్డటువంటి ఇబ్బందినే నేను ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి అది చెబుతున్నాను, అది ఉన్న వాస్తవం చెబుతున్నాను. అంటే వృద్ధులకు పెన్షన్ ఇచ్చేస్తే చాలా, అది కాదండి, అది కాకుండా ఈ పరిపాలన దగ్గర చేశారు, వాలంటీర్స్ని కానీ వెళ్ళిన కానీ పరిపాలన దగ్గర చేయటం కానీ ఈ విద్యా వ్యవస్థలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇచ్చేయటం, మళ్ళీ అమ్మఒడికి 15 వేలు కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే స్కూల్స్ డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మఒడి 15 వేలు అనేది 15 వేలు చేసుకుని మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. సో నాకు ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను అబ్జర్వ్ చేసింది, స్కూల్స్ వేలు తీసుకుంటున్నారు మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశాడు. సో అట్లాగే వైద్య రంగంలో కూడా కొన్ని అన్యూన్యూన్ మార్పులు వచ్చినాయి. వ్యవసాయ రంగంలో కూడా గతంలో ఎప్పుడు ఇవ్వనటువంటి ఇవ్వటం కానీ గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇన్సూరెన్స్ కూడా కట్టినవి ఈ ప్రభుత్వం కట్టి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ అయితే ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి మీడియా నెగిటివ్ ప్రోపగాండా చేస్తుంది. ఇప్పుడు కూడా మీడియానే ఆయన్ని నెగిటివ్గా ఫాలో చేస్తుంది. ఇప్పుడు వరకు 2019 కూడా గ్రౌండ్ రియాలిటీని చూడకుండా ఆ యెల్లో మీడియా ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నారు అదే అని చెప్పేటప్పటికి ప్రజలు ఆల్రెడీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి మొబైల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి ఓటు ఎవరికి వెళ్ళాలని చేస్తున్నారు. ఇప్పుడు మీడియా చెప్పినా కానీ నమ్మదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కార్యకర్తల చేత నెగిటివ్ ప్రచారం చేపిస్తున్నారు. ఎంతసేపు కూడా ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఎవరైనా మాట్లాడుకుంటున్నా వెళ్ళిపోయి జగన్ పని అయిపోయింది, వాడి పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు అని ఈ రకమైన నెగిటివ్ ప్రోపగాండా చేస్తున్నారు తప్పించి గ్రౌండ్ రియాలిటీని గమనించట్లేదు. ఎప్పుడు కూడా నీకు ఓటర్ అనేవాడు డిసైడ్ అయిపోతున్నాడు. ఎప్పుడు రేపు ఎవరు డిసైడ్ అయ్యాడు ఏపీ ఓటర్ చెప్పండి, అది ఎవరు చెప్పలేము. అది మీకు రఫ్ ఎస్టిమేషన్ మీరు తిరుగుంటారు కదా. రఫ్ ఎస్టిమేషన్ అంటే ఇప్పుడు ఓటర్ అనేవాడు ఏంటంటే ఎలా ఉంటుంది, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమో, మళ్ళీ నాకు ఇంటికొచ్చి ఇచ్చే పెన్షన్లు రద్దు అయిపోయి, వాలంటీర్ వ్యవస్థ రద్దు అయిపోయి మళ్ళీ నేను మామూలుగా యథాస్థితిగా మళ్ళీ వెళ్ళి పంచాయతీకి తెచ్చుకోవాలేమో, ఇలాంటి భయాందోళన మధ్య ఉన్నాయి. వీటిని కాన్ఫిడెంట్గా ఈ ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సార్లు కరెంటు బిల్లు పెరిగినాయి, మళ్ళీ జనాల పక్కన ఈ ప్రతిపక్షం ఎక్కడ నిలబడింది? అదేమంటే అరెస్ట్ చేస్తున్నారు. అసలు అరెస్టులు భయపడితే అది ప్రతిపక్షం ఎందుకు? అరెస్టులు భయపడితే నువ్వు ప్రజల పక్కన పోరాడుతుంటే ప్రతిపక్షం ఏ రోజున ప్రజల పక్కన నిలబడి పోరాడింది? మీరు ఒక విషయం కన్వీనియంట్గా మర్చిపోతున్నారు రామప్రసాద్ గారు. అఫ్కోర్స్ మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి ఉండొచ్చు, విస్తారంగా జనం మధ్యలో నడిచి ఉండొచ్చు. 54 రోజుల 52 రోజుల ఒక 74 ఏళ్ల ప్రజానాయకుడు జైల్లో ఉంటే ఆయనకు సానుభూతి రాదా? అంటే అరెస్ట్ చేశారని చెప్పి. అవును, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 నెలలు అరెస్ట్ చేశారు, మరి అప్పుడు సానుభూతి వచ్చిందా? వచ్చింది కదా. ఎక్కడ? 2014 ఓడిపోయారు కదా.
మరి అట్లంటే పొట్టి శ్రీరాములు గారు అమరనారాయణ దీక్ష చేశారు దాదాపు 50 రోజులు అప్పుడు జనం ఉవ్వెత్తనం వచ్చి సంఘీభావం జరిపారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పర్వాలేదు? కేవలం నాయకులు కూడా బయటికి రాలని పరిస్థితి, ఎందుకంటే జనం రావట్లేదు. జనం రానప్పుడు నాయకుడు బయటకు వస్తే మళ్ళీ ఏళ్ళని అవుతుందని చెప్పేసి వాళ్ళే అవసరస్తుకు వాళ్ళకు వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి ఇంటికి ఇద్దరు పోలీసులను పెట్టి బయటికి వెళ్తే విధ్వంసం జరుగుతుందని చెప్పేసి ఆ రకంగా నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు. దీనికి మద్దతు పలికింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు తప్పించి ప్రజల్లో నుంచి రాలేదే. ఆయన ఏదో మళ్ళీ జైలు బెయిల్కి వచ్చిన తర్వాత బెయిల్ వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ స్వాగతం పలికారు తప్పించి, నీకు ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఉద్యమంలాగా ఎక్కడ రాలేదే. ఓ నెంబర్ చెప్పగలరా ఎంత వచ్చింది ఉజ్జాయింపుగా? ఏదండి ఏ నెంబరు? తెలుగుదేశం నాకున్న ఇన్పుట్స్ తెలుగుదేశానికి 160 వస్తాయి, తెలుగుదేశం జనసేన అని నాకున్న ఇన్పుట్స్. మీకున్న ఇన్పుట్స్ ఏంటి? మీరు అనుకుంటున్నారా 160 వస్తాయని చెప్పేసి? ఇన్పుట్ సర్వే సర్వేలో అంటే నేను ఒకే ఒక ఫ్యాక్టర్ నేను చెప్తానండి, 160 వస్తాయని మీరు అంటున్నారు. నేను అంటే వాళ్ళన్నది మీకు చెప్తాను. అదే మీ వాళ్ళన్నది మీ నోట అంటే నేను అంటున్నాను. నేను మీకే తెలియాలి ఎక్కువ. వాళ్ళన్నది మీ నోట అంటే నేను అంటున్నాను 160 వస్తాయని. ఓకే వాళ్ళ ఆశ వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదని మళ్ళీ ఆల్టర్నేటివ్ చంద్రబాబు నాయుడు గారు నేను అంటున్నారు మీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేశానని చెప్పి క్లియర్గా లెక్కలతో సహా చెబుతున్నాడు ఆయన. ఈయన కాదని చెప్పి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఎన్నుకోవాల్సిన చంద్రబాబు నాయుడు అని మీరు అంటున్నారు. ఈయన కాదని చెప్పి ఆయన ఏ రకంగా ఎన్నుకుంటారు? ఆయన ఎన్నుకోవాలంటే దాని ఫ్యాక్టర్స్ ఉండాలి కదా. మరి గత 14 సంవత్సరాలుగా నువ్వేం చేసావు? ఈయన ఇంత అప్పు చేసినా కానీ క్లియర్గా రూపాయితో సహా చూపిస్తున్నాడు లెక్కలతో సహా. మరి నువ్వు చంద్రబాబు అన్ని అప్పులు చేసినా కానీ ఎవరికి రూపాయి ఇచ్చావు అనేది కూడా ఎవరికి అర్థం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది. లేదండి ఆయన ఈ కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి. మీకు డెవలప్మెంట్ ఎప్పుడు కూడా దట్ స్పీక్స్ అలాట్. మీరు వెల్ఫేర్ గురించి మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నోన్ ఫర్ హిస్ వెల్ఫేర్, చంద్రబాబు నాయుడు గారు నోన్ ఫర్ హిస్ విజన్ అండ్ డెవలప్మెంట్. ఆయన డెవలప్ చేశారు బోర్డు అనేది, తాత్కాలిక కట్టడాలు కట్టాడు కదా ఆయన. సార్ తాత్కాలిక కట్టడాలు మీరే చెబుతున్నారు, ఇంకా కట్టడం ఆయన చెప్పిందేనండి. తాత్కాలిక కట్టడం మీరు అంటున్నారు. ఇవాళ ఎలాంటి బిల్డింగ్ అయినా సరే స్క్వేర్ ఫీట్ 2000 రూపాయలతో అవుతుంది ఇది. మరి అలాంటిది 10,000 రూపాయలు పెట్టి, స్క్వేర్ ఫీట్ 10,000 రూపాయలు పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చి రాజధాని కట్టారు. ప్రతిష్టాత్మక సంస్థ, ప్రతిష్టాత్మక సంస్థ అండి. అది 10,000 అవుతుందా? ఎక్కడ మళ్ళీ ఇసుక ఫ్రీ, అన్ని ఫ్రీనే. దానికి ఎందుకు అవుతుంది అట్లా? ఒక రోడ్డు వేయాలంటే 7-8 కోట్లు అవుతుంది, దాని 32 కోట్లు. ఇవన్నీ కనిపించట్లేదా? అనేది ఏంటంటే ఇప్పుడు జనాలు ఈ జగన్మోహన్ రెడ్డిని కాదని రెండో ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాలంటే ఆయన ఏం చేస్తారు? గతంలో చేయండి, ఇప్పుడు ఏం చేస్తారనేది ఒక సంసిద్ధం. అంతకుముందు జనభూమి కమిటీలు అని చెప్పేసి వీడు మన పార్టీ కాదు, వీడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి డిసైడ్ చేసి ఎవరికి అందడం లేదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో మ్యాక్సిమం అందే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. 100% అందకపోవచ్చేమో, అందనోడు అందలేదని అనొచ్చు, లేకపోతే ఒకవేళ అంది కూడా వాడు జేబులో డబ్బులు ఇస్తున్నాడా, ఇది మా ప్రజాధనం అని చెప్పి ఎదురు పార్టీ మీద అభిమానంతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇది ఉంటారు. సో వీటన్ని జేబులో డబ్బులు కాదు, అందుకని 100% న్యాయం జరిగినైతే అనలేను. మ్యాక్సిమం అయితే చేయగలరని చెబుతున్నాను గ్రౌండ్ రియాలిటీ ప్రకారం. మరి ఆ సర్వేలు మరి ఏ రకంగా చెబుతున్నారు? మరి 2019లో ఒకటి చంద్రబాబు నాయుడు వచ్చేస్తారని చెప్పి చెప్పారు కదా, అప్పుడు 135 సీట్లు వస్తాయని చెప్పారు. మరి వచ్చినాయా? నువ్వు ఓటర్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దని. మీరు నన్ను గ్రౌండ్ రియాలిటీలో చూసారు, నాతో మీరు ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఇంటర్వ్యూ చేయాల్సింది ఒక ఆటో డ్రైవర్ని ఇంటర్వ్యూ చేయండి, ఒక నాయి బ్రాహ్మణ్ ఇంటర్వ్యూ చేయండి. ఎందుకంటే వాళ్ళు రోజు 100 మందితో మేమేకం అవుతారండి. వాళ్ళకి తెలిసిన గ్రౌండ్ రియాలిటీ మనకు తెలియదు. ప్రాక్టికల్గా నేను చెబుతున్నాను ఇది. ఈవెన్ ఐఏఎస్లు కూడా తెలియదు వాళ్ళు. మీరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళని చేస్తే ఇంకొంచెం గ్రౌండ్ రియాలిటీ. ఎందుకంటే వాళ్ళు రోజు 100 మందితో ప్రయాణం చేస్తారు మినిమం. 100 మంది యొక్క అభిప్రాయాలు మైండ్లో ఉంటాయి ఏంటనేది. వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి ఉండదు. ఈవెన్ రాజకీయ నాయకుడు ఉండదు, ఐఏఎస్ కూడా ఉండదు గ్రౌండ్ రియాలిటీ. సో ఈ ప్రకారం చూస్తుంటే కింద స్థాయి వాళ్ళు పై బయటికి చెప్పుకోకపోయినా కానీ ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి మీద అవగాహన అభిప్రాయం అయితే ఉంది. ఒక నెంబర్ చెప్పాలంటే ఎంత రావచ్చు? మినిమం 100 సీట్లు వస్తాయని చెప్పి గ్యారంటీగా అనుకుంటున్నారు వాళ్ళు. 100 మొన్న ఈ పొత్తులో భాగంగా 24 సీట్లు ప్రకటించిన తర్వాత కొంత వ్యతిరేకత అయితే వచ్చి ఇంకొక 10-15 సీట్లు రావచ్చు అనే లెక్క గ్రౌండ్ రియాలిటీ ఉందనేది నాకు అనిపిస్తుంది. మీరు బట్టకలకి మొక్కలకి ముడేస్తున్నారు. వాళ్ళు ఎవరో పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సీట్లు పెరుగుతాయండి? ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏకం అయ్యేటప్పటికి ఏంటంటే కాపులు అందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మద్దతు పలికితే రేపొద్దున మన బీసీలకి అన్యాయం జరుగుతుంది, రేపొద్దున మళ్ళీ కాపు రిజర్వేషన్ తీసుకొస్తారని ఉద్దేశం చేత టీడీపీకి కంచుకోటైనటువంటి బీసీలు 2019లో కొంతమంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఇప్పుడు ఆ బీసీ వర్గం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది. అదీ కాక ఓసీలు ఉన్నటువంటి స్థానాల్లో ఎక్కువ శాతం 70-80 సీట్లు ఏదో మార్చారంటున్నారు కదా సార్, అవి ఎక్కువ శాతం బీసీలకు ఇవ్వటం, రాజ్యసభలో కూడా బీసీల యొక్క స్థాయిని పెంచడం, వీటి వలన ఏంటంటే కొంచెం బీసీ సామాజిక వర్గాల్లో కొంత అవగాహన మెరగడింది, మనకు న్యాయం జరిగింది మన టీడీపీతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసేయడం వల్ల కాపు సామాజిక వర్గం అటు ఉంది కాబట్టి మన బీసీలు
ఏమైనా సరే ఇది చెయ్యాలి అనేది ఒక ఆలోచన అనేది పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అతి తక్కువ సీట్లు ఇవ్వడం వల్ల కూడా కాపు సామర్థ్యం కూడా వ్యతిరేకంగా ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు అనేది అనిపిస్తుంది. మీరు కులాల లెక్కలో మాట్లాడారు, నేనేంటంటే సంక్షేమ అభివృద్ధి లెక్కలో మాట్లాడుతాను. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు అని ఆయన విశ్వసిస్తారు, ఆయన నాయకులు విశ్వసిస్తారు, ఆయన కార్యకర్తలు విశ్వసిస్తారు. 75 లక్షల సుశిక్షితమైన క్యాడర్, ఆర్గనైజ్డ్ క్యాడర్ టీడీపీకి ఉంది. జనసేనకి జనసేనకి కూడా అనార్గనైజ్డ్లో మంచి క్యాడర్ ఉన్నారు. వైసీపీ ఎక్కడ ఉందండి క్యాడర్? వైసీపీకి క్యాడర్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద కొత్త లక్షల మంది వస్తారు. మన తెలంగాణ ఎలక్షన్లో ఏం డిపాజిట్లు వస్తాయండి తెలంగాణ? అందుకని ఓటర్ని అండర్ ఎస్టిమేట్ చేద్దాం. అది 20 సంవత్సరాల కిందట మీరు మాట్లాడేసి మాట్లాది. ఇప్పుడు ఓటర్ ఎన్ని అభిమానం వేరు, ఓటకు వేరు. ఓటకు నా సొదాగా వేసుకునేది, నాకు ఇష్టం వచ్చిన వాడికి వేసుకుంటాను నేను. అది ఒకళ్ళు చెప్తే ఏం కాదు. ఇప్పుడు జనాలు ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికి వేయాలో వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటున్నారు. అది ఎనమాలు తిరిగినంత మాత్రం మనకే వేస్తాడు అనుకునేది కాదు. ఇది అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయర్స్ చూస్తే మిగిలిన పార్టీకి ఏవి డిపాజిట్ రాకూడదు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఆయనకి ఒక స్టెబిలిటీ లేకుండా పోయిందండి. ఆయన ప్రశ్న ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఒక వ్యాక్యూమ్ అయితే ఉంది పొలిటికల్గా. వీళ్ళే కాదు, వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఇంకా ఎవరైనా వస్తే బాగుంటుందని చెప్పి ఆ ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కోసం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ అసలు ఆ ప్రజా సమస్యలను దగ్గర అనుకోకుండా ఎంతసేపు ప్రజలతో మమేకం వచ్చినటువంటి వ్యక్తి ప్రజలతో మమేకం అవ్వకుండా పార్టీలతో మమేకం అవుతున్నాడు. అక్కడే ఆయన ఫెయిల్యూర్ కనపడుతుంది. ఇంకా అంతమించి మనం మాట్లాడేది ఏం లేదు. అలాగే రాష్ట్రంలో ఇంకో పార్టీ వచ్చింది, జై భారత్ నేషనల్ పార్టీ, రిటైర్డ్ ఐపీఎస్ ఆయన జేడీ లక్ష్మణ్గా ప్రసిద్ధి చెందిన వివి లక్ష్మణ్ గారు. ఆయన మేనిఫెస్టో 2 పేజీల్లో ఉంది రకరకాలు. అంటే మనకి అసలు ఆచరణకి సాధ్యం కానీ అంశాలని అందులో పొందుపరిచాడు. ప్రత్యేక హోదా గురించి అంటున్నాడు, అది రూల్డ్ అవుట్. మళ్ళీ బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా జరగదు. విభజన హామీలు, ఇది రూల్డ్ అవుట్. ఇవి రెండు ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ఇంకా రకరకాలు అటు ఒక 24 పారామీటర్స్ తీసుకొని మేనిఫెస్టో రూపొందించారు. బట్ ఆయనకు వస్తున్న రెస్పాన్స్ అంతే. ఇప్పుడు మేనిఫెస్టో చదివిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. మీరే అంటున్నారు జరగదని చెప్పేసి, ప్రత్యేక హోదా జరగదు, రూల్డ్ అవుట్ అనే మాట మీరు మాట్లాడుతున్నారు. అడగందా అమ్మాయిని పెడతా అంటున్నారు. అసలు ప్రత్యేక హోదా కావాలని ఏ పార్టీ అడిగింది? ఏ పార్టీ అడిగింది? గట్టిగా ఎందుకు నిరసన తెలియజేయట్లేదు? అడిగితేనే కదా వీళ్ళు ఏదో మాట పరచుకుంటున్నారు. తప్పించి ఉద్యమంలాగా ఎందుకు రావట్లేదు వీళ్ళు? అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా మన రాష్ట్రం ప్రయోజనాల కోసం మనందరం కట్టుబడి ఇచ్చేద్దామని చెప్పేసి ఒక పిలుపునిస్తే నీకు ఎందుకు ఇది రాదు? పవన్ కళ్యాణ్ గారు లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఏ రాష్ట్ర రోకంలో లేతే విజయసినా కానీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకు చేయట్లేదు ఆయన? ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నానని చెప్పి అనేక మార్లు అంటున్నారు కదా. ఆయనకు అవకాశం లేదా? ఫిల్మ్ యాక్టర్కి ఇది లేదా? ఫిల్మ్ యాక్టర్స్కి ఓకే అంటే మీకు అనేది కేవలం ఆయన ఇంకా మీరు సినిమా యాక్టర్ పర్సెప్షన్లను చూస్తున్నారు. నేను పీపుల్స్ లీడర్ అండి. ఎవరండి పవన్ కళ్యాణ్? పీపుల్స్ లీడర్ మీరు అంటున్నారు. ఆయన ఇంకా సినిమా యాక్టర్ నుంచి నాయకుడికి ఎదగలేదు, అభిమానులు కూడా అభిమానుల నుంచి కార్యకర్తలకు ఎదగలేదని నేను అంటున్నా. లేదు, ఎదిగాడు. కారణం ఏంటంటే కొన్ని సటిల్ ఇష్యూస్ మీద సటిల్గా మాట్లాడారు. వారాయి ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్3, ఫేజ్4 చూడండి, అద్భుతంగా మాట్లాడారు. ప్రతి అంశం మీద అవగాహన ఉండి మాట్లాడారు పవన్ గారు. అంటే బోర్డ్ హోంవర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేస్తారు, వాళ్ళ టీం చేస్తుందా? బైజూస్ స్కామ్ కావచ్చు, తర్వాత ఇంకో 2-3 స్కామ్లు వరసంబడి వాళ్ళ పార్టీ అనర్థ చేసింది. నేను అనేది మాట్లాడటం వేరు, ఉద్యమంగా రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా ఒక పిలిపిస్తే లక్షల మంది వచ్చే అభిమానులు విడిచిపెట్టుకొని ఒక ఉద్యమం బాటలో రాష్ట్ర రోగాలు లేకపోతే ధర్నాలు ఎలాంటివి ప్రకటించకుండా ఉండి మాట్లాడటం వేరండి. ప్రత్యేక హోదా గురించి ఏదో మొన్న సీఎం గారు మొన్న మోడీ గారు వైజాగ్ వచ్చినప్పుడు మాకు ఇవ్వాలని చెప్పి మాట్లాడటం వేరు. దాన్ని కార్యాచరణ రూపంలో ఉద్యమం రూపంలో తీసుకొస్తే అది వేరుగా ఉంటుంది. అది చేయాలని చెప్పేసి జేడీ లక్ష్మీనారాయణ గారు మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టోలో అందరూ అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెడుతున్నాయి. మనకు మేనిఫెస్టోలో పెట్టడం కాదు ముఖ్యం, ఎలక్షన్ లోపలే మనం కంపెనీ ఆ ప్రత్యేక హోదా సాధించుకుందాం, మన అన్ని పార్టీలు దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఒక మూకుముడికి వెళ్దాము, మనకి ఆయువు పట్టు ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ మీదే ఆయన కార్యాచరణ చేపట్టారు. అది చేపట్టారు కానీ నీతి ఆయోగ్ తేల్చి పారేస్తుంది ప్రత్యేక హోదా ఇంకా రూల్డ్ అవుట్ అండి. మళ్ళీ అది పట్టుకొని వెళ్ళటం లేని అర్థం ఏంటి? అదేనండి, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మరి అన్నం ఏమైపోవాలి? తీసుకెళ్ళి చెత్తకుండలో పడేస్తారు. మనం అడగట్లేదు కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు, నీతి ఆయోగ్ పక్కన పడేసింది. సింపుల్, మనమే మన హక్కు అది, అడగకపోవటం మన ఫెయిల్యూర్. అది నీతి ఆయోగ్ పడేసింది, ఇంకోటి పడేసింది అనేది నీకు వండిన ఫుడ్ మనం తినకుండా ఉంటే అది అట్లాగే ఉండదు, మళ్ళీ రేపు తిందాం అనుకుంటే కుదరదు, వేస్ట్ అయిపోద్ది. అట్లాగే మనం అడగట్లేదు కాబట్టి దాన్ని పక్కన పడేసేసారు వాళ్ళు. మనం అడిగితే ఏదైనా సరే ప్రజా ఉద్యమాలు తెలియలేవు. ఇప్పుడు జల్లికట్టు ఉద్యమం సాధించుకోలేదా? జల్లికట్టు ఉద్యమం లీగల్గా ఉందా? అదేమన్నా వాళ్ళ ప్రజల యొక్క ఆకాంక్షని ఆమోదించారు, దాన్ని సాధించుకున్నారు. అట్లా ఎందుకు సాధించుకోకూడదు? మన అందుకన్నా గొప్పదే కదా ఇది. రాష్ట్రాన్ని అన్యాయంగా నిర్దాక్షణం విడగొట్టినటువంటి పరిస్థితి నుంచి మాకు ఇది కావాలి, మీరేగా వెలుగొట్టారని మనం ఎందుకు అడగట్లేదు?
దాన్ని అడగాలనే కదా జేడీఎస్ పన్న గారు ఇచ్చేస్తే ఇంటిని చుట్టుముడితే ఆయన్ని అరెస్ట్ చేసింది. ఇది అడుగుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు కదా. ఏమైనా అడగటం ఏంటంటే ఉద్యమ రూపంలో మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మనం ఏకతాటి మీద వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం అడుగు అని కార్యాచరణ చేపట్టారు. దానికి సీఎం గారిని మీరు మద్దతు పలకండి అని చెప్పడానికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారు. అసలు లాండ్ ఆర్డర్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదండి ఇప్పుడు కూడా. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే వాడు ఆరోగ్యంగా ఉంటే కానీ ఆ పిల్లల్ని చదివించుకోవాలా, ఏం చేయాలి, ఎక్కడ జాబ్ చేయాలి, ఎంత సంపాదించుకోవాలి, దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుని ఉంటుంది. అదే వ్యక్తి క్యాన్సర్తో బాధపడితే వాడు కుటుంబం మొత్తం రోడ్డును పడిపోద్ది. ప్రజాస్వామ్యం కూడా క్యాన్సర్ అనే వ్యాధితో ఇదవుతుంది కాబట్టి ఈ రకమైన ఇదవుతుంది. నిజంగా నీకు జేడీఎస్ పన్న గారు రాష్ట్రానికి సీఎం గారిని కలవడానికి వెళ్ళినప్పుడు లేదండి సీఎం గారు ఈరోజు లేరు, మీరు మంచి కాన్సెప్ట్ మీద వచ్చారని చెప్పేసి ఆ సంబంధిత అధికారులు సీఎం గారు తీసుకెళ్ళి అపాయింట్మెంట్ ఎందుకు కల్పించట్లేదు? జేడీ గారు వచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారు. అదే అంబానీ వస్తే అరెస్ట్ చేస్తారా? క్వైట్ పాసిబుల్, అది చేయొచ్చు కూడా. ఎందుకు చేయకూడదు? లేదండి అంబానీ వచ్చారనుకోండి, ఈ డిమాండ్ ఈయన ఈ జేడీ లక్ష్మీనారాయణ చేస్తారండి. జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కును సాధించుకుందాం అని చెప్పేసి సీఎం గారిని కలవడానికి వెళ్ళారు లెటర్ ఇవ్వడానికి. అనిల్ అంబానీ అంటే కదా నీ ఎలక్షన్ నేను చూస్తాను, నాకు ఈ కాంట్రాక్ట్లు కావాలని చెప్పి అడగడానికి వస్తారు. వాళ్ళని అయితే ఎన్ని అపాయింట్మెంట్ ఉన్నా కానీ ఇంట్లో తుచ్చు ఇమీడియట్గా 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చేసి అన్ని రాజమండ్రాలు చేసి పంపుతారు. అదే అంటున్నాను నేను, అంటే మనకు వ్యవస్థ నాశనం చేస్తుంది. వస్తే వాళ్ళకి ప్రయోజనాలు సమకూరుతున్నాయి. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అయితేనే అపాయింట్మెంట్స్ ఇస్తారు తప్పించి ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ ఇవ్వట్లేదు అనేది నేను ఇది అదే ప్రజాస్వామ్యం క్యాన్సర్తో బాధపడుతుంది అంటున్నాను. వ్యవస్థను నాశనం చేస్తున్నది ఐఏఎస్ ఐపీఎస్ జ్యుడిషియరీ మీడియా. ఓకే ప్రజలు కాదు ఇక్కడ వ్యవస్థను నాశనం చేసి ప్రజలు కాదు, రాజకీయ నాయకులు కూడా కాదు. రాజకీయ నాయకుడు ఎవడంటే 5 సంవత్సరాలు ఉండేది వాడు, దాన్ని 26 పైన అంశాలు పెట్టుకుని ఈయన మేనిఫెస్టోతో వెళ్తున్నారు. టూ క్లమ్జీ అవుదా ఆయనకి చెప్పుకోవడానికి, నియోజకవర్గంలో తిరగడానికి క్లమ్జీ అవుదా? అవడానికి ఏముంటుంది, మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి ఇస్తాము, ఉన్న వాస్తవాలు చెబుతాం. ఇంతవరకు ఎవరు ఈయన 7 సంవత్సరాలు ప్రజల్లో తిరిగి అంతకుముందు కూడా ప్రజల్లోనే ఉన్నారు, ఆయన ఆఫీసర్గా ఉంటా కూడా గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా 7 సంవత్సరాలు ప్రజల్లో తిరిగి ప్రజల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశాలను క్రోడీకరించి తయారు చేసినటువంటి మేనిఫెస్టో, అందుకని ప్రజా మేనిఫెస్టో అది, అది పార్టీ మేనిఫెస్టో కాదండి. రేపు కూడా ప్రభుత్వ పాలన కాదు, ప్రజా పరిపాలన అందించాలని ఉద్దేశం చేస్తే ప్రజాపాలనే, ప్రభుత్వ పాలన కాదు ప్రజాపాలన. సపోజ్ మేనిఫెస్టో అనేక అంశాలు క్రోడీకరించారు, ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు, ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలు, స్థాయిలో ఆసుపత్రులు ఏర్పాటు, మండల స్థాయిలో నిమ్స్, జిల్లా స్థాయిలో ఎయిమ్స్ హాస్పిటల్, ఇలాంటివన్నీ కూడా క్రోడీకరించి పెట్టింది అవన్నీ కూడా. అట్లాగే మద్యం మహిళలు కనుక 50% మహిళలు మద్యం వద్దంటే వద్దు, విద్యార్థులకి జాబ్ క్యాలెండర్స్ ప్రతి ఆగస్టు 15, జనవరి 26 అన్ని డేట్లలోనూ సంబంధిత పోస్టులు రిలీజ్ చేయటం. ఒకటి కాదు, ఒక సామాన్యుడికి ఇసుక కంకరు ఇంటికి ఫ్రీగా సరఫరా చేయటం. మేనిఫెస్టోలో పెట్టమని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తారన్నారు కదా, ఎవరని చేయమని ఈ మేనిఫెస్టోని యాజ్ టీజ్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అమలు చేయమని చెప్పండి. లేదంటే రేకాల చట్టం ద్వారా మేము ప్రజల చేత మేము భర్తపై గద్దె దిగిపోతామని చెప్పి ఛాలెంజ్ చేసేమనండి. జేడీ లక్ష్మణ్ గారు హ్యాపీగా వాళ్ళ పిల్లలతో మనవరాలతో ఆడుకుంటారు, పోటీ చేసే అవసరం లేదు. జేడీ లక్ష్మణ్ గారు ఎప్పుడూ కూడా నేనే చేయాలని ఇది లేదు, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాడు ఆయన. రైట్, ఎవరు చేసినా సరే ఇప్పుడు నేనే చేయాలని పట్టుపట్టలేదు ఆయన. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోట్లాడడం పోరాడదాం అంటున్నారు. అలాంటి వ్యక్తిని, ఒక యూనిఫామ్ స్థాయి అనిపించినటువంటి వ్యక్తిని, ఆ యూనిఫామ్ని నవ్వులు పాలు చేసే విధంగా పోలీసులు బిహేవ్ చేశారు, నాకు అది బాధగా ఉంది. అది ఈయన ఇంకోటి పెట్టారు, అప్పు అవినీతి డ్రగ్స్ రౌడిజం పర్యావరణ విధులు ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గంలో ఉండాలి అని జయభారత నేషనల్ పార్టీ ఆకాంక్షిస్తున్నారు. అవును, సాధ్యమేనది అవినీతి డ్రగ్స్ లేకుండా? ఆ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు క్రోడీకరించారో వాటన్నింటినీ గణాంకాలతో సహా చర్చించడానికి పార్టీ తరఫు నుంచి వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. గణాంకాలతో సహా మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, పవర్ దీనికి ఎంత, A to Z. ఇప్పుడు అందులో మీరు ఇంకొక అంశం మర్చిపోయారు, ఇక్కడ లాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. దానికి కారణం మన జైలు వేసుకున్న కానీ అరెస్టు, అందుకనే ఇంటి వద్దకే వచ్చి ఎఫ్ఐఆర్ మొబైల్ ఎఫ్ఐఆర్ నోట్ చేసుకునే విధంగా కూడా పెట్టారు, ఎజెండాలను పెట్టారు. పోలీస్ అధికారి ఇంటికే వచ్చి ఎఫ్ఐఆర్ నోట్ చేసుకునే విధంగా. రైట్, ఈ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది దేనికంటే ప్రభుత్వానికి ప్రజలకి మీడియేటర్గా ఉండాలి, కానీ అలా మీడియేటర్ గుర్తించుకోకుండా ఎంతసేపు కూడా ప్రభుత్వాల కింద తొత్తుగా ఉన్నారు. ఐపీఎస్ ఐఏఎస్ జ్యుడిషియరీ ఇవన్నీ కూడా తొత్తుగా ఉండబట్టే ప్రజాస్వామ్యానికి క్యాన్సర్ వచ్చి దాని విరుగుడు లేకుండా పోతుంది. అలాంటి కాకుండా ఉండటం కోసమే ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడి తీసుకుని మేనిఫెస్టో కూడా అలాగే ఉంది, దాని గణాంకాలతో సహా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి ఉపాధి అంటున్నారు, ఎట్ట సాధ్యమవుతుంది? ప్రతి కుటుంబానికి ఉపాధి అనేది
ఈ రోజున ఈ సంక్షేమం ద్వారా సంవత్సరానికి 15,000 ఇస్తేనే కాదు ప్రతి నెల 15,000 సంపాదించుకునే అవకాశం కల్పిస్తామని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ ఆల్రెడీ ఆయన శ్రీకాకుళం జిల్లాలో సహలాలు పుట్టుకున్న గ్రామాన్ని తీసుకొచ్చి ఆ గ్రామాన్ని దత్తతగా తీసుకొని ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టాడు. ఆ గ్రామం వెళ్ళి చూడండి, వాస్తవాలు తెలుస్తాయి కదా ఆ గ్రామం ఎలా ఉంది. ఫైనల్గా ఒక కంపారిజన్ అండి, ఇప్పుడు ఇంత పద్ధతిగా ఆయన వచ్చారు రెండు పేజీలు, ఏం చేయాలో చెప్పారు, ఏం చేయబోతున్నామో అనే కాన్ఫిడెన్స్ వచ్చింది, చేస్తా అంటున్నారు. ఇవే హామీల్లో వీటిలో సగం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలేసి ఈయన వంక ఎందుకు తిరగాలి జనం? జనాలను ప్రభావితం చేస్తున్నాం అండి, అదే జనాలను ప్రభావితం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇంకా అవినీతి, ఈ దౌర్జన్యం, ఈ లాండ్ ఆర్డర్ లేకుండా పోవటం అనేది చూస్తున్నారు కాబట్టి జనంలో. ఇది బెటర్ ఆప్షన్గా ఇదిగో మేము ఇది ఉన్నాం, ఇది మేము వస్తే ఇది చేస్తామని క్లియర్ లెక్కలతో సహా బెటర్ ఆప్షన్. ఇవాళ మహిళలకి మీరు నెలకు 15,000 సంవత్సరానికి 15,000 ఇచ్చడం కాదు, ప్రతి నెల 15,000 సంపాదించిన అవకాశం కల్పిస్తుంటున్నారు. అట్టగా యువకులకు కూడా మీరు ఉద్యోగం చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం ఆళ్ళు కాలేజీ పడాల్సిన అవసరం లేదు, మీరే 10 మందికి ఉద్యోగాలు అవకాశం కల్పించేటువంటి ఇండస్ట్రీస్ని కానీ రెండు రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనే రకంగా చెబుతున్నారు ఈయన. అట్లా అన్ని అంశాల మీద అటు నియోజకవర్గ అభివృద్ధికి కూడా ప్రతి నియోజకవర్గం 100 కోట్లు ఇస్తూ ఆ అమౌంట్ని ప్రజల మళ్ళీ స్క్రూటనింగ్ చేసే విధంగా ప్రజల నుంచి ఒక టీం ఏర్పాటు చేస్తారు. ఇది కరెక్ట్గా జరుగుతుందా లేదా, లేదంటే మళ్ళీ దానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా, అంటే గ్రామ స్థాయిలో కూడా ప్రతి కూడా ప్రజా పరిపాలన అందించే విధంగానే ఉంటుంది తప్పించి ఇది కమాండింగ్గా లేకపోతే ఈ నాయకుడి జేబులోకి వెళ్ళిపోవాలనో అలాంటి ఉద్దేశాలు ఎక్కడ లేదు. ప్రతి అంశం మీద పెట్రోల్ డీజిల్ ధర మీద గవర్నమెంట్ పని లేదు, గవర్నమెంట్ పని లేదు. అలాగే ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యాన్లు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ ఈ టారిఫ్ చూసుకుంటే దాన్ని ఇంకా తగ్గించి అందుబాటు ధరలో తీసుకొచ్చే అవకాశాలు కల్పించడం, అట్లా ఒక అంశం కాదు అన్ని రకాల అంశాల మీద ఆయన 7 సంవత్సరాల్లో ప్రజలని ఆయన గురించి ఒకే ఒక మాట చెప్పండి, సిబిఐగా ఆయన ఒక కోణం ఒక యాంగిల్లో చూశారు, నాణ్యానికి ఒక పక్కనే చూశారు, రాజకీయంగా ఆ మేనిఫెస్టో ద్వారా నాణ్యానికి 2 వైపు చూడబోతున్నారు. సరే చివరిగా చెప్పండి, ఇవన్నీ జనం నమ్ముతారా? నమ్ముతారా అనేది రేపు ఎలక్షన్లో చూడాలి. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇది రేపు 29కైనా సరే ఇదే రకమైన మేనిఫెస్టో ప్రతి ఒక్కరు ప్రజలకు మమేకం అవుతాయి. నాయకుడికి ఎదగాలంటే ప్రజలతో మమేకం అవ్వాలి, ఏం ప్రజలతో మమేకం అవుతున్నారు ఎవరు కాదు రేపు. అలాగే ప్రజలతో మమేకం అయితే నాయకులు విచ్చలుడిగా జనంలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు జనంలో తిరుగుతున్నారు, జనంలోనే ఉన్నారు. వాళ్ళు తిరుగుతున్నారా, జేడి లక్ష్మణ్ గారు ఎక్కువ శాతం ఉన్నారు జనం ప్రజల్లో, లేదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఆయన రిజైన్ చేసిన జాబ్ రిజైన్ చేసిన తర్వాత 90% ప్రజల్లోనే ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. మీరు కంపేర్ టు జేడీ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఉన్నారా, పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్నారా చెప్పండి. ప్రజల్లో ఇవ్వున్నది ఎవరు? ప్రజలతో మమేకమయ్యేది ఎవరు? రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాంప్రసాద్ గారు చెప్తున్నారు ప్రజలతో మమేకమయ్యేవాడు, ప్రజల్లో ఉన్నవాడు జేడీ లక్ష్మీనారాయణ. ఆయనకి ఇప్పుడు కాకపోతే 2029లో అయినా అవకాశం ఉంది. వ్యాక్యూమ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అది వ్యాక్యూమ్ను కూడా కబ్జా పెట్టేసినాయి అధికార పాలక విపక్షాలు. పవన్ కళ్యాణ్ ఉన్న అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోవటం అనేది కూడా ఆయన నోటీస్ చేశారు. యాజ్ ఆన్ టుడే ఆయన బోర్డర్ని సర్వేల గురించి మాట్లాడినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, యాజ్ ఆన్ టుడే 100 తోటి కనీసం 100 సీట్లతోటి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని. సో హీ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్ అండ్ లాజిక్స్ ఫర్ దట్. అంటే ఇప్పుడు పొత్తు ప్రకటించిన తర్వాత, జనసేనకి అతి తక్కువ స్థానంలో ప్రకటించిన తర్వాత కాపులు కూడా ఇటువైపు వైసీపీ వైపు చూస్తున్న పరిస్థితి, అలాగే బీసీలు స్వాభావికంగా వైసీపీ వైపు ఉన్నారు అనేది రాంప్రసాద్ గారి భావన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.